అందరికీ నమస్తండి. ఎద్దుల బండికి నెంబర్ ప్లేట్ కానీ, ఎద్దుల బండి నడిపే వ్యక్తికి హెల్మెట్ కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మన జీవితంలో చూసుందాం, ఇక ముందు కూడా చూస్తామని చెప్పేసి అని అనుకోకూడదు, అనుకోం కూడా. అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎద్దుల బండికి నెంబర్ ప్లేటు, అది నడిపే వ్యక్తికి హెల్మెట్, ఈ రెండు కూడా అది జరిగే పని కాదు. అయితే సాక్షి యాంకర్ ఈశ్వర్ గడు ఏమంటాడంటే, ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం అన్నాడు ఆయన, కానీ ఇప్పుడేమో ఇసుక టన్నులు లేక నమ్మేసుకుంటున్నారు అని ఏదో ఒక పిట్టగా చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ పిట్టగా కూడా వినిపిస్తాను చూడండి. ఉచిత ఇసుక ప్రకటన చంద్రబాబు చేయగానే ఎడ్ల బండ్లతో స్టాక్ పాయింట్లకు వెళ్లిన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. అన్న, ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే నాకు హెల్మెట్ లేదని, ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ లేదని ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారన్న. అరే తమ్ముడు, నాకు హెల్మెట్ ఉంది, నా ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా ఉంది, అయినా నాకు ఇసుక ఇవ్వలేదు, వెనక్కి పంపించేశారు. అదేంటన్నా, నువ్వు వాళ్ళ పాలసీ ఫాలో అయ్యావు కదా, నీకెందుకు ఇసుక ఇవ్వలేదు? నాకు హెల్మెట్ ఉంది, నా ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా ఉంది. ఈ సడగత్రేదవ జర్నలిస్ట్ అట్టగాడు మాకు అర్థం కావట్లేదు. చాలా సార్లు చెప్పా, ఒరే ఆడు ఒక స్క్రిప్ట్ రాసి ఇస్తాడు ఎవడో, అది ఎదురు మనం పెట్టేసుకుంటే టెలిప్రాంటర్లో లా రన్ అవుతూ ఉంటుంది, దాన్ని అలా చదివే మాకరా అని చెప్పేసి నేను బొచ్చుడు సార్లు చెప్పాను నీకు. ఎద్దుల బండికి నెంబర్లు పెట్టి హెల్మెట్ ఏంటి, నీ పిచ్చి కాకపోతే నువ్వు జర్నలిస్టువాగా, అంటే నువ్వు జర్నలిస్ట్ చదివాయేవా, కన్నాలు వేసుకున్నాయేవా, ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా, సో ఇండియా మాట్లాడుతున్నావా? ప్రతిసారి ఒక డిబేట్ పెట్టేస్తాడు, ఆ డిబేట్లో నలుగురు బొగ్గని తీసుకొచ్చేస్తాడు. పైగా మొట్టమొదటి ఈ ఇంట్రో ఒకటి, మొదట ఒక చిన్న పెట్టకథ, ఆ తర్వాత 10 ప్రశ్నలు. నీకేమన్నా పిచ్చని ఉందా? నాకు అంటే నాకు తెలియక అడుగుతున్నా, నీకు లైట్గా పిచ్చ ఉంది కదా, పిచ్చుంటేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. సరే ఇంకా మాట్లాడుతున్నావు కదా, ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదు ఒకసారి రా. కానీ నా ఎద్దుల కొమ్ములకు పసుపు రంగు లేదట, అందుకే నాకు పాలసీ వర్తించదని వెనక్కి పంపించేశారు తమ్ముడు. ఇందులో మనం చూడాల్సింది కామెడీ కాదు, పచ్చమోక కర్కసత్వం. కాకపోతే మరేంటి, 1394 రూపాయలకు టన్ను ఇసుక ఇస్తే దాన్ని ఫ్రీ అంటారా? ఎన్నికల్లో చంద్రబాబు ఏం ప్రచారం చేశారు, మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఫ్రీగా ఇసుక ఇస్తామన్నారా లేదా? ఇప్పుడు కండిషన్ ఇసుక ఫ్రీ అయ్యారా? బోకే అదవా, ఇసుక ఫ్రీ. నువ్వు వెళ్ళి తెచ్చుకో, నీ దగ్గర బండి ఉందనుకో, ట్రాక్టర్ కానీ లారీ కానీ ఉందనుకో, నువ్వు వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి వెళ్ళి తెచ్చుకో. కాకపోతే ఏంటంటే, అక్కడ లోడ్ చేసే వాళ్ళు మీ అమ్మ మొగ్గులు కాదు కదా, ఫ్రీగా చేసి ఇస్తాను నీకు. లోడింగ్కి డబ్బులు ఇవ్వాలా వద్దా? ఆ లోడ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనం. ఒకవేళ మనుషులు చెప్తే మనుషులకు ఇవ్వాలి, యార్డుల్లో అయితే మనుషులతో లోడ్ చేసే అవకాశం లేదు కాబట్టి మిషన్లు ఉంటాయి, హెటాచీ కానీ జేసీబీ కానీ, వాటికైనా డబ్బులు ఇవ్వాలి కదా లోడింగ్కి. అవేం పుణ్యానికి ఏమి ఇవ్వవు కదా, పుణ్యానికి ఏం చేయరు కదా ఎవరు కూడా. ఇసుక ఫ్రీనేరా? మరి లోడింగ్ డబ్బులు ఎవడెత్తాడు, మీ అమ్మ మూగిడెత్తాడా? ఏరా, ఇసుక ఫ్రీ, ఇసుక ఉచితం అలాగని చెప్పేసి నువ్వు ఎక్కడ కొంప కట్టుకుంటే అక్కడికి నీ కొంప దగ్గర తీసుకొచ్చేస్తారా? అప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక విధానంతో పాటు కొన్ని లక్షల లారీలు కానీ ట్రాక్టర్లు కానీ కొనిపెట్టేసుకోవాలా, కొనేసి దానికి డ్రైవర్లో జీతాలు కూడా పెట్టేసి, అంటే వాళ్ళ ఉద్దేశం అదేమాట. ఇకనే పెచ్చుందా, మైండ్ ఉండే మాట్లాడుతున్నారా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా? నువ్వు వెళ్ళి ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళు, ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళి ఇసుకకి నీ దగ్గర ఇసుక డబ్బులు తీసుకోరు. ఎవరైతే లోడ్ చేస్తున్నారో, ఇక ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు, టన్నుకి ఎంత యూనిట్ లెక్కన తీసుకుంటారు. ఒక ట్రాక్టర్ ఉందనుకో 4 టన్నులు వచ్చేది ఇంచుమించు, యూనిట్కి ఎంత లేదంటే టన్నుకి ఎంత. ఎక్కడన్నా జరిగేది అదే, 2017-18లో కూడా ఈ పాలసీ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చేసాడు, కానీ జేపీ సంస్థ అని చెప్పి తీసుకొచ్చి ఇంకో సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టేశాడు. కానీ అప్పుడు ఏకంగానా నువ్వు చెప్తున్నావు కదా 1312 అని చెప్పేసి, దానికి 2 ఎంతలో ఇంకా ఎక్కువే తినేసాడు, దానికి 2 ఎంతలో ఇంకా ఎక్కువే తినేసాడు. అది కూడా చెప్తాను చూడు, వినిపిస్తా? సప్లై అంటున్నారు, ఆ కండిషన్ ఖరీదు ఎంతో తెలుసా, టన్నుకు 1394 రూపాయలు. మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకను అమ్మేవారు, అప్పుడు టన్ను ఇసుక ధర ఇంత ఉందా అంటే లేనే లేదు. చెప్పాలి ఇక్కడ, అదే చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం జర్నలిస్టం కదా, అప్పుడు రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత? ఇగో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక టన్ను ఎంత ఉండేది, ఇగో ఇప్పుడు ఇంతకు అమ్ముతున్నారు, సరే విష ప్రచారం చేస్తున్నారు కదా, పోనీ అదనగా సరే ప్రాపర్గా చేయండి. ఇగో జగన్మోహన్ రెడ్డి ఇంతకు అమ్మేటి టన్ను, చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు అమ్ముతున్నారు, ఇంత ఉండేది కాదు. చెప్పించి కొడతాలో ప్రేదవాళ్ళగా నాకు నీ గురించి ఎక్కడంటే మండిపద్ది, లేనిది ఉన్నట్టుగా మాట్లాడతావు, అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడతావు, ఒక్క మాట వాస్తవం ఉండదు.
ఒక్క మాట వాస్తవం ఉండదు. ఇప్పుడు క్లియర్గా నువ్వు చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వు ఏదైతే విషప్రచారం చేస్తూ 1300 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి నువ్వు విషప్రచారం చేస్తున్నావో, అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత కమ్మేరు టన్ను అనేది కూడా నువ్వు చెప్పాలి కదా. ఇంత ఉండేది కాదులే, మరి ఎంత ఉండేది? ఒక ఫిగర్ అయితే నీకు తెలిసి ఉండాలి కదా, జర్నలిస్టు కదా, రెండు బేరీజు చేసుకునే కదా చెప్పాలా. ప్రజల ముందు చెప్పేటప్పుడు, ప్రజలకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో జగన్మోహన్ రెడ్డి టన్ను ఎంత కమ్మాడు, 1500 కమ్మాడా, 2000 కమ్మాడా, లేదంటే సంస్థలకు కట్టబెట్టేసి లారీలకు 1000 తినేసాడా? సో అది చెప్పు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడైనా సరే సొంతంగా వాహనం తీసుకెళ్లి ఇసుక రీచ్లోకి ఒక్క లారీ కానీ ఒక్క ట్రాక్టర్ కానీ ఇసుక తెచ్చిన పాపాన పోలేదు. ఆ అవకాశం ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి, ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలా ఇచ్చాడా? 5 ఏళ్ల కాలం పాటు అలా ఎప్పుడైనా చూసావా? మేము గతంలో చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఉదాహరణకు పల్లెటూళ్ళు అనుకో, ఉదాహరణ చెప్తున్నాను నీకు, ఆ ఊర్లో ఖచ్చితంగా ప్రతి ఊర్లో 4 ట్రాక్టర్లో లేదంటే 2-3 ట్రాక్టర్లు ఖచ్చితంగా ట్రాక్టర్లో లారీలో ఉంటాయి. ఆ ఊర్లో ఎవరైనా నీళ్ళు కట్టుకోవాలనుకో, ఆ ట్రాక్టర్ ఎవరైతే ఉందో అతని దగ్గరికి వెళ్ళి ఎలాగో వరుసలు ఉంటాయి, లేదంటే బాబు నాకు ట్రాక్టర్ ఇసుక కావాలమ్మా, నాకు రేపో ఎల్లుండో స్లాబ్ ఉందంటే ఆ ట్రాక్టర్ యజమానే డైరెక్ట్గా ఇసుక ర్యాంపులోకి వెళ్ళి అప్పుడు కూడా కూలీలకే ఆ లోడింగ్ ఛార్జీలే కట్టి దాంతోపాటు ట్రాక్టర్ కిరాయితో పాటు ఎంత అవుద్ది, ఒక ట్రాక్టర్కి ఎంత అవుద్ది అని చెప్పేసి ఒక రేటు చెప్పుకోడు. ఆ రేటు ప్రకారం అతనికి నచ్చిందనుకో వేయించుకునేవాడు, లేదనుకో 500 అటు ఇటు బేర పడుకునేవారు. ట్రాక్టర్ యజమాని ఏమనుకుంటాడో, ట్రాక్టర్ యజమాని కానీ లారీ యజమాని కానీ ఏమనుకుంటారో, నాకు కిరాయిలో 10 రూపాయలు ఎక్కువ మిగలాలని అనుకుంటాడు. ఓ 10 రూపాయలు ఎక్కువ చెప్తే చెప్పుండొచ్చేమో, అంతే. కేవలం కిరాయికి మాత్రమే రేటు, దాంతోపాటు లోడింగ్కి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో అవకాశం లేదు కదా, అలా ఎక్కడ జరగలేదు కదా, అసలు అన్నీ మీరే కదా, అంత ప్రభుత్వందే కదా. తన అనుకూలమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో, తన చెంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టేశాడు కదా, వాళ్ళే రేటు నిర్ణయించేశారు కదా, వాళ్ళే ఫిక్స్ చేస్తారు కదా రేటు. లారీకి 30,000, లారీకి 40,000, 5 యూనిట్ల బండి 10 టైర్ బండి వేయించుకోవాలంటే 40,000 రూపాయలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. 40,000 రూపాయలు పైనే. మరి వాళ్ళు వచ్చేవాడికని మీరు పాఠాలు చెప్పేసేది? ఇసుక రీచుల్లోకి ఎవడైనా సామాన్యుడు అడుగు పెట్టగలిగాడా మీ హయాంలో? మీ ఎమ్మెల్యేలకి దిక్కులేదా? హే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలకి దిక్కులేదు. అంత సింగిల్ హ్యాండ్ అన్నమాట, మొత్తం దోచేయాలనుకున్నాడు దోచేసాడు. ఇవాళ మీరు పాఠాలు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రేట్ల గురించి చెప్పట్లా? దీంట్లో కూడా విష ప్రచారమే. వెళ్ళి ఒకసారి రీచుల్లో చూడు ఎంత పడుతుందో, ఏంటి టన్ను ఎంతకెత్తున్నారు అనేది. ఇసుక ఉచితం, ఆ లోడింగ్కి వాటికి వీటికి ఛార్జీలు తప్పితే ఇసుక ఉచితమే పనికిమాలి. ఇలాంటి విష ప్రచారాలు చేస్తేనే మా చేతులు తినేది నువ్వు. కాబట్టి ఈ విష ప్రచారాలు మానేరా, మానేస్తే నీకు బ్రహ్మాండంగా ఉంటుంది, నీకే మంచిది. లేదంటే ప్రతిసారి మా ఊటలతో తెప్పించుకోవాలి, మాలాంటితో తిట్లు తినాలి నువ్వు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడితే. చాలా సందర్భాల్లో చెప్పు విష ప్రచారాలు చేయమాకంటారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండిరా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. పనికిమాల ఏదో ఉన్నారా?